హలో గైస్, వెల్కమ్ టు మాడి తెలుగు గేమర్స్. సో గైస్, ఈరోజైతే మనం ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. సో గేమ్ నేమ్ వచ్చేసి ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ అనమాట. అండ్ చాలామంది అయితే గైస్ చాలామంది అడిగారు నిజంగా. అండ్ రీసెంట్గా చేసిన మన బ్యాడ్ గైస్ ఎట్ స్కూల్ ఎపిసోడ్ ఉంది కదా, సో ఆ వీడియో కింద అయితే 90% ఆఫ్ ద కామెంట్స్ మనకి ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ ఆడమని అయితే అడిగారు. మీ కొరిక నేనెందుకు కాదంటాను గైస్. సో ఇలాగే కొత్త కొత్త గేమ్స్ మీరు ఏవి సజెస్ట్ చేసినా కూడా నేనైతే ఆడడానికి రెడీగా ఉన్నాను. మీరు సపోర్ట్ చేయాలే కానీ చాలా గేమ్సే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరైతే ఇలానే కొత్త కొత్త గేమ్స్ అన్ని కింద కామెంట్ చేస్తుండండి, నేను మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాను. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ చేసే ముందు తెలుసు కదా మీ అందరికీ, సో వీడియోకి వచ్చేసి 1K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. సో కంప్లీట్ చేస్తేనే మనకైతే సెకండ్ ఎపిసోడ్ అయితే వస్తుంది, సో తెలుసు కదా. సో అలాగే అండ్ ఎవరైనా కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అవుతే మన ఛానల్కి, సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం వీడియో పోస్ట్ చేసే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం చలో. సో మన ముందైతే ఒక కంప్యూటర్ ఉంది. అండ్ చలో స్టార్ట్, చూజ్ యువర్ సపోర్ట్. సో నార్మల్ స్టార్టప్ అండ్ ఏ స్టార్టప్. సో ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే, సో స్టార్టప్ అంటే మనకి 10,000 రూపీస్ క్యాష్ ఇస్తాడు మనకి ఇనిషియల్లో. అండ్ ఏ స్టార్టప్ అంటే సో 10,000 రూపీస్ ప్లస్ ఇంకా 10,000 రూపీస్ ఎక్స్ట్రా వస్తాయి అనమాట. సో యాక్చువల్ ఇంకో 10,000 ఎక్స్ట్రా ఏంటంటే లోన్ అనమాట, బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం. లోన్ కట్టాల్సిందో తెలుసు కదా మనకి, పర్లేదులేండి బ్యాంక్ దగ్గర నుంచే కదా లోన్ తీసుకుందాం. అండ్ మన కేఫ్ నేమ్ వచ్చేసి మ్యాడీ ఐ. ఓ ఇందులో మనకి ఇవి పడట్లేవు అబ్బా, లైన్స్ పడట్లే. ఐ కేఫ్ బాగానే ఉంటుంది కదా. సో స్పేస్ ఇద్దామా, మ్యాడీ ఐ కేఫ్. వద్దులేండి అబ్బా, పైన సింబల్ ఇద్దాం చాలో. నాకైతే నచ్చలే, మ్యాడీ కేఫ్ అనే పెట్టేద్దామా, మ్యాడీ ఐ కేఫ్. పర్లేదులేండి, పోతే పని ఏదో ఒకటి. స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. అంతే కదా, ఇంకేం లేవు చలో. సో మనకి గేమ్ అయితే క్రియేట్ అవుతున్నట్టుంది. యా అంత ఫాస్ట్గా అయిపోయిందా. వెల్కమ్ టు ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్, దిస్ ఇస్ అ హోటల్ రూమ్ యూ రెంటెడ్. చీదినమ్మా, చివరికి గేమ్లో కూడా రెంటెడ్ ఇల్లే, దీనికి కూడా పైసలు కట్టాలా. లేచుడు లేచుడే నీకు హంగ్రీ సరిపోయిందయ్యా, రేజ్ ద వర్క్ ప్లేస్. ఓకే, లేరా లేరా లేరా, చేతులు రావట్లేదు మామిడికి. ఏంటిది ఈ టు క్లోజ్ ద ఆధారం, ఆధారం మోగుతుంది ఇప్పుడు, ఆధారం క్లోజ్ కాలే ఇంకా, క్లోజ్ అయినట్టుంది లేండి. అండ్ ఈ కంట్రోల్స్ ఏంటి, నాకు అంత ఏం అర్థం కావట్లే. ఈ మౌస్ సెన్సిటివిటీ దారుణంగా ఉంది అబ్బా, కొంచెం చేంజ్ చేసుకోవాలండి. యాగే సెన్సిటివిటీ అయితే సెట్ అయిపోయింది మనకి. ఓకే, ఇది వీడి ఇల్లా, రెంటెడ్ ఇల్లే కదా, మా మాత్రం ఉంటుంది లేండి. ఈ రూమ్ ఏంటి, ఇట్టా ఉంది. ఓరి అమ్మ గాయస్, వీడికి ఆకలి అవుతుంది, కడుపులో గుర్రం సౌండ్ వస్తుంది అబ్బా. మీకు వినపడుతుందా, ఆగండి వాల్యూమ్ పెంచు, ఆగండి కొంచెం. ఓకే, ఆకలి అవుతుంది వీడికి. ఈ టు ఓపెన్ డోరా, ఓ పెద్దిల్లే. అబ్బో మామూలు లేదయ్యా ఇల్లు మాత్రం, సోఫాలు, ఓ బేటే, కథ వేరే ఉంది మనవాడిది. అయ్యో కడుపులో గుర్రంటుంది అబ్బా, ఏమన్నా ఉన్నాయా, తీయచ్చా వీటినే, ఫ్రిడ్జా, ఇందులో ఏమన్నా ఉండాలి. అమ్మయ్యా బ్రెడ్డా, ఇదేంటి క్యాన్ ఫుడ్, డోనట్. వీడికి ఏది తింటే, బ్రెడ్ పొద్దుపొద్దునే బ్రెడ్ తిందాం, బ్రెడ్. అరే కొంచెమే పెరిగింది డోనట్, ఇంకొంచెం పెరిగింది చాలండి సరిపోతుంది. ఓకే, ఏంటి ఇక్కడి నుంచి బయటికి. వామ్మో గాయ్, సిటీ ఓపి క్రేజీ ఉందబ్బా, అయ్యే నిజంగా ఓపి అబ్బా. అండ్ ఇంకా ఏంటి వీడి రూమ్, ఇది బెడ్రూమ్ మనందరు తెలిసిందే. అండ్ ఇదేం రూమ్, ఇది క్లోజా, సరిపోయింది. ఇదేంటి, ఓ అమ్మ బాత్రూమ్, స్నానం చేస్తాడా, వద్దులేండి. డోర్ క్లోజ్. అండ్ ఓ అరే మూల ఇరికిండ్రా ఇరికిండ్రా, డోర్ తీరా. వామ్మో ఈ గేమ్లో గట్టిగానే ఉన్నట్టున్నాయిగా గ్లిచ్లు. ఓకే డోర్ క్లోజ్ చేద్దాం, వీళ్ళ ఇంట్లోకి పోవచ్చా. ఛీ ఏంది ఓపెన్, హలో ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, డోర్ ఓపెన్ చేయండి. ఛీ ఏం లేదు, ఇదేంటి కిందకి పోవాలి ఇప్పుడు మనం చాలు. ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ బ్యాడ్ గైస్ ఎట్ స్కూల్ లాగా రాదా చేతికి, సరిపోయిందయ్యా. ఏంటిది ఇటు పక్కకి, ఏంటి ఎగ్జిటా, అరే ఎగ్జిట్ అని చెప్పిండు మరి, ఎగ్జిట్ డోర్ పెట్టలేదేరా. ఛీ ఎందుకండి వీళ్ళు, నాకు అర్థం కాదు ఎందుకు. ఇక్కడుంది డోర్ ఓపెన్ అయింది, ఇదన్నా అమ్మయ్యా డోర్ ఓపెన్ అయింది. అసలు ఏం చేయాలి ఇప్పుడు నేను, అయ్యే సిటీ మాత్రం ఓపి. హలో అయ్యో ఎందుకమ్మా ఏడుస్తున్నావు, వీడేంది ఇట్లా నడుస్తుండు. ఒరే నీకేమైందిరా, వాన కూడా పడట్లేదు. ఊహూ వీడేంటి బై పానా, అంటే సెకండ్ హ్యాండా వీడు,
హలో ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, మన కాడ 20,000 ఉన్నాయి, ఇవి కొనొచ్చా? ఏంటి ఇవి? అరే ఈ పీసీ మాత్రం ఓపి ఉందబ్బా, అంటే చూడ్డానికి ఓపి ఉంది. ఈ కీబోర్డా? ఎక్కడ పెట్టుకోవాలరా? ఈ సీసా కూడా అమ్ముతున్నావారా చివరికి నువ్వు? మనకు వద్దులేండి. యా గైస్, మొత్తానికి మన ఇంటర్నెట్ కేఫ్ మ్యాడీ ఐ కేఫ్ మామూలు లేదు, ఓపి ఉంది. క్రేజీ గైస్ నిజంగా. ఓ ఇది కార్గో ఏరియానా? ఓకే. రే ఏంద్రా, ఇప్పుడే కారా షాప్ కొన్నది? అప్పుడే ఇంత డస్టా? ఓరి నాయనో, ఏ నన్ను పోనీరా అటు లాకా? అంటే అటు పోలేమా గైస్ మనం? ఓ అమ్మ బడవా, ఇంత చెత్తుందేందిడా, ఎట్లా క్లీన్ చేయాలి? కిచెనా ఇది? ఊహో, లాక్ ఉందబ్బా. లేకపోతే ఫుడ్ ఇక్కడే చేసుకొని హంగరీ అంతా తీర్చుకుంటుండే. ఇక్కడ ఏవో సేల్స్ గన్ ఉంది, బేస్బాల్ బ్యాటా. దీంతో ఏమో నన్ను కొట్టచ్చా? ట్రై చేద్దాం, ఆగండి ఆగండి. హలో హలో, చచ్చిపోయినావా? అయ్యో ఎక్స్, అరే ఎవరు చూడలేక ఇక్కడ? సార్ సార్, నాకేం సంబంధం లేదు ఇక్కడ. ఆ వీడు వీడు, అరే వీడు ఎవడ పైసలు ఉన్నోళ్ళలాగా ఉన్నాడబ్బా, వీడిని వేసుకుందామా? క్రేజీ, ఏం చేయాలి అసలు ఈ గేము? బేస్బాల్ బ్యాటు మొత్తానికి అయితే షాప్ క్లీన్ చేద్దాం, ఆగండి. దీన్ని ఎట్లా పెట్టాలి ఇక్కడ? డ్రాపా? సరిపోయిందయ్యా. ఓకే, ఇక్కడ ఏదో బ్రూమ్ ఉంది, యూ టు టేక్. ఓ అమ్మ బడవా, సరిపోయింది. అరే ఏంద్రా ఇంత గలీజ్ చేసిరు షాప్ని? చల్ నీ ఇంకమ్మ, ఇదంతా ఎప్పుడు క్లీన్ చేయాలి? షాప్ ఎప్పుడు ఓపెన్ చేయాలి? కంప్యూటర్లు ఎప్పుడు కొనాలి? నేను ఇంటర్నెట్ కేఫ్ ఎప్పుడు పెట్టాలి? చల్ రోజంతా ఇక్కడ అయిపోతే ఏంది కాదు నాకు అర్థం కాదు. అరే ఈ చివరికి ఇవి కూడా తాగినలారా ఇక్కడ? చి డబ్బుగాలు తయారేళ్ళు మొత్తం. ఈ సిటీ అంతా ఇట్లానే ఉందా? ఏంది కొంప తీసి మొత్తం అసలు క్లీన్ చేసుకోవాలి తొందరగా. ఏంది అయిపోయింది రేండి అమ్మయ్య, అసలు ఈ బ్రూమ్ స్టిక్తో ఇవన్నీ కూడా పోతాయని నాకు ఇప్పుడే తెలిసింది. చివరికి పిజ్జా డబ్బాలు కూడా పోతున్నాయి. క్రేజీ క్రేజీ గైస్ నిజంగా. అరే ఓపిరా, నువ్వు దీరా. చివరికి ఈ చిన్న రూమ్ని కూడా వదిలిపెట్టలేదా? ఏంట్రా మీరు, నాకు అర్థం కాదు. చి మొత్తం కాగమాగం అసలు ఆగమాగం. అమ్మయ్య ఇటు, ఓకే ఇటు పోలేము ఎట్లాగో. నీట్గా ఉందా షాపు? అమ్మయ్య షాప్ అయితే నీట్గా అయింది. ఒరే బ్యానరు పోస్టర్, ఆగండి దీన్ని ఇక్కడ పడేసి పోస్టర్ తీసుకుందాం. ఈ టు టేకా? ఆగండి బయట పెడదాం. సో మన ఫస్ట్ పోస్టర్ ఇది. రే పెట్రా కరెక్ట్గా? ఓకే అమ్మయ్య. సో మన ఫస్ట్ పోస్టర్ అయితే పెట్టేసాం. ఓపి గేమర్ ప్లే అండ్ విన్, ప్లే అండ్ విన్ అయితే పెట్టినాం, బాగానే ఉంది. బట్ మన షాప్లో కంప్యూటర్లు కావాలి కదా, సో కంప్యూటర్లు కానీ ఏమన్నా కన్సోల్స్ కానీ కొందాం, ఆగండి. ఓకే, సో ఇది మన కంప్యూటర్ అనమాట, డబ్బా కంప్యూటర్ లాగా ఉంది, భలే ఉంది కానీ. సో స్పేస్ టు స్టార్ట్ కంప్యూటర్. ఓకే, ఒరే అమ్మ ఇదేం సౌండ్ అయ్యా? పీసీలోకి వెళ్ళి గుయ్యని ఫ్యాన్ల సౌండ్లు వస్తున్నాయి. టెంపరేచరా? 25.5°C క్లోజ్డ్. నా షాప్లో ఏమున్నాయని ఓపెన్ చేయడానికి? ఇది ఏంది? జమేజార్? అమెజానా? అమెజాన్ పేరు జమేజార్ చేసిరేంది వీళ్ళు? అజ్జా, అరే చాలానే ఉన్నాయి ఇందులో. ఆర్కేడ్ మిషన్స్, ఎయిర్ కండిషనరు, కంప్యూటర్ కేసు, ఇంకా ఏమున్నాయి అసలు ఈ కంప్యూటర్లో? ఐసీ డిజైనా? ఓహో ఇంటీరియరా? ఓకే ఇంటీరియర్ చేంజ్ చేద్దామా? ఆగండి చూద్దాం. మెటల్ మెటల్ బాగానే ఉంటుందా? స్మాల్ చెక్డ్ వుడ్ ఏ నాకు ఇదంతా నచ్చలే. సో బ్లూ అయితే ఓపి మనకి. అబ్బా $999 అన్ని 3 రేటింగ్ ఉన్నాయి, ఓపి కొనేద్దాం. బ్లూ వాల్స్ ఓపి. ఫ్లోర్ ఫ్లోర్ మనకి ఇది 2-స్టార్, ఇవన్నీ 2-స్టారే ఉన్నాయి, అన్ని ఒకటే రేటు ఉన్నాయి అబ్బా. సో ఫ్లోరింగ్ ఏం పెడదాం? మెటల్ ఇదే పెట్టేద్దాం, మెటల్ మెటల్ డెక్కింగ్ అంట. సీలింగ్, సో సీలింగ్ మనకి ఏది బాగుంటుంది? వైట్, గ్రే, ఆరెంజ్, బ్లూకి ఏది మ్యాచ్ అయ్యింది గైస్? సో ప్లాస్టర్ సీలింగ్ వేపిద్దామా? బాగుంటుంది కదా, సో ప్లాస్టర్ సీలింగే వేపిద్దాం అనుకుంటున్నా. సో టెక్స్చర్ కూడా డిఫరెంట్ ఉంది. చలో, ఏ అంత నచ్చలేదబ్బా, కొనేసిన్నా మా. కానీ ఎంతున్నాయి ఇవి? 500? అరే నాకు నచ్చలేదబ్బా. సర్లేండి ఆగండి చూద్దాం, ఆగండి ఒకసారి. క్యూ టు క్విట్,
అరే ఇది వచ్చిందిరా. ఏ బేటే నా కంప్యూటర్ కూడా హ్యాక్ చేసినట్టున్నాడు. ఏ నాట్ బ్యాడ్ అబ్బా, ఓపి ఉంది. అరే నేను గలీజ్గా ఉంది అనుకున్నా గైస్, చాలా బాగుంది నిజంగా ఓపి. సో యూజ్ కంప్యూటర్. రే బేటే ఏంట్రా ఇవి స్క్రీన్ మీద, చల్ నేను ఆడలను అస్సలుగా క్లిక్ చేయా. ఐసీ స్టోరా? ఐసీ స్టోర్ ఏంటిది, ఇది బిల్డింగ్ డెవలప్మెంటా? కిచెన్ $999. అబ్బో ఇవన్నీ ఇప్పుడే ఎందుకు మనకి? సో కిచెన్ ఒకటి, రెంట్, హమ్మో వీటి సంగతి తర్వాత చూద్దామబ్బా. సో ఇంకా ఏమున్నాయి మనకి? ఎఫ్ ప్లేనా? అయ్యా అరే ఇప్పుడేరా వచ్చింది, అప్పుడే నచ్చుతో బిల్లు కట్టేద్దాం. ఏం చేద్దాం ఇక, తీబే పైసలు ఉడిగాయా. $16,000 ఉన్నాయి, ఇంకా అంతే. ఇంకా ఏమున్నాయి, వాల్పేపర్సా? ఓహో పీసీకి వాల్పేపర్స్ కూడా. ఈ బర్రె కోడి భలే ఉన్నాయే. ఈ పిల్లి బాగుందబ్బా, సెట్ వాల్పేపరు. ఇంకా ఏమున్నాయి మనకి? మై స్టోర్. మై స్టోరా? అసలు ఏం లేవు, వేస్ట్. కంప్యూటర్స్? అసలు కంప్యూటర్లే పెట్టలే కంప్యూటర్స్. వర్కర్స్ కూడా కొనొచ్చా? షెఫ్ హూ, కిచెన్ కొనాలి, కిచెన్కి వీడికి రెంట్ కట్టాలి, నా లడ్డు బాడీగార్డ్ అంట. వీళ్ళ సంగతి ఇప్పుడే వదిలేండి. సెల్ ఐటమ్స్, గేమ్స్. హూహూ GTU 6. ఊపి అబ్బా, పెద్ద గేమే. Half-Life 3, Zifa 20, సైబర్ బంకర్ 2077, వార్ స్టార్ మేడిఫాలా, ద విచర్ 4, జార్వెల్ మవెంజర్స్. ఇది కామెడీ నేమ్ అబ్బా, మార్వెల్ అవెంజర్స్ కాస్త, జార్వెల్ మవెంజర్స్. Minecrafter 2? Minecrafter 2 కూడా ఉందా? నాకు తెలియదే ఇన్ని గేములా, క్రేజీ గైస్ నిజంగా. క్రిప్టో ఎక్స్చేంజా? ఏ స్క్రాచ్ అండ్ విన్ అంటబ్బా, $50 ట్రై చేద్దామా? వచ్చినాం కదా ట్రై చేద్దాం, కొండరా ఒకటి. బై అండ్ విన్ క్రాచ్. రే ఏమొచ్చినాయిరా, బిస్కెట్ అయిపోయినాయా పైసలు? నాకు తెలుసు గైస్, ఇలాంటి లక్కీ డ్రాలలో ఏళ్ళు పెట్టినామంటే పైసలు బుగ్గిపాలే. ఈ అన్న వద్దులే కానీ, మూసుకొని జమేజార్కి పోయి. ఆర్కేడ్ మిషన్లు ఉన్నాయా? ఫస్ట్ ఏమున్నాయి? ఏసీ పెట్టించుకుందామా? వద్దులేండి. ఇందులో 4700 5-star రేటింగ్ తీసుకుందామంటరా? హాఫ్ ఆఫ్ ఫేమ్ అంట, సైబర్ టెరిటరీ 2077. దీనికి ఒక కొందాం ఇక, ఏం చేద్దామబ్బా, పైసలు పైపోయినాయి. అయ్యే ఛీ, ఇది 4000. ఇది వద్దులేండి, ఇది 3700 4-star రేటింగ్ ఉంది. అండ్ ఇది 3700, ఇది ఒక 3000 3-star 4-star, ఇది 4-star రేటింగ్ ఉంది, ఇది 4.5 ఉంది. సో $400 కదా. కంగ్రాచులేషన్స్ విజిటర్ ఆఫ్ ద సైట్, యు వాన్ ఇమాజినరీ ప్రైజా. అవునా? ఏ పీసీ హ్యాక్ అయిపోయిందా? అయ్యో పీసీ ఓపెన్, దీని అమ్మా జీవితం, నా పీసీ హ్యాక్ అయిపోయింది, ఉరి నా డబ్బులు రా. అయ్యో వీడు నా పీసీని హ్యాక్ చేసి ఏం చెప్తాడు రే, నా పీసీ నాకు ఇచ్చేరా. ఏ చల్ దొబ్బే, నా పీసీని హ్యాక్ చేసినాను యా, చల్ నా లడ్డులో హ్యాకులు ఇంకమ్మా, నా డబ్బులు నాకున్నాయి. వామ్మో పీసీలో హ్యాక్ అవుతున్నాయి బయ్యా. ఈ $3,700 గైస్, ఇదేమో మనకి $4,099. సో రెండింటికి $400 డిఫరెన్స్. $400 పోయేదేముంది, కొనేద్దాం. అయ్యా ఇంకా $7,000 ఉన్నాయి. ఒక కంప్యూటర్ కొందామా? సో కంప్యూటర్ మనకి నార్మల్ది కొనేద్దాం. సో తక్కువ రేట్లో క్వాలిటీ ఎక్కువ ఏదుంది? తక్కువ రేట్లో క్వాలిటీ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాక అడుగుతా. లడ్డు దీనికి 3000, ఇది ఒక $300 డిఫరెన్స్ ఉంది. ఈ కంప్యూటర్ కొనేద్దామా? అబ్బో మీట్ నియర్ బై అంట, చీచిచి నా లడ్డుల యాడ్లు. చల్ దుబ్బే దుబ్బేరా దుబ్బే నువ్వు. ఇంకా గాయస్ మీరు మాత్రం ఎప్పుడన్నా
యూజ్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో అలాంటి యాడ్లు అయితే క్లిక్ చేయకండి, అస్సలకే క్లిక్ చేయకండి. సో అవి చాలా డేంజరస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కొనేద్దాం భయ్యా, కంప్యూటర్ కొన్నాం బాగానే. 3000? అరే ఇది అన్ని బాగానే ఉంది, మరి టేబుల్? టేబుల్ ఏది అయ్యా? ఇప్పుడు టేబుల్ కావాలి మానిటర్గా. మమ్మీ బుగ్గపాలు అయిపోయింది. చీప్గా చీప్ ఇది ఏదో అది టేబుల్ కొని పాడదొప్పుతాను. ఆ లడ్డు 1500 అంట. అరే ఇది 699 ఉంది, బాగుంది. ఇది 299 అంటే ఇది ఇంకా బాగుందిగా. మరి అంత చీప్ వద్దులేండి. 2 ఇయర్స్ వారంటీ అంట. అరే 2 ఇయర్స్ సారా, ఈ కంప్యూటర్ డెస్క్ మేడ్ ఆఫ్ కంప్రెసర్ సాడస్ట్, వద్దులేండి. 2 ఇయర్స్ వారంటీ, ఏ టేబుల్ ఫర్ టెలివిజన్. ఓకే సో ఇది కొందాం టేబుల్. సో కంప్యూటర్ కొందాం, మానిటర్ కావాలి కదా. సో మానిటర్ ఏదన్నా చీప్ మానిటర్స్ ఏమున్నాయి మనకి? 1400 ఏముంది లడ్డు, కొనేద్దాం. 1500 ఉన్నాయి నాకాడ. ఇంకా పీసీ వచ్చింది, మానిటర్ వచ్చింది, నెక్స్ట్ ఏం కావాలి మనకి? అసలు వీటన్నిటి బదులు నా అడ్డులు అది ల్యాప్టాప్ అంటే అయిపోయేది. ఛీ, రే రే రే, ఏం యాడ్లు రా ఇవి, నా లడ్డులు యాడ్లు. చల్ నీ ఇంకమ్మా, కంప్యూటర్ ఓపెన్ చేస్తే చాలు. అసలు కంప్యూటర్ అబ్బా తప్పు పని చేసిన అబ్బా, ల్యాప్టాప్ కొనను ఉండే. ఛీ, నెక్స్ట్ కొనుక్కుందాంలేండి. మౌస్ కావాలి కదా ఇప్పుడు కంప్యూటర్ అంటే, నా లడ్డు. అరే చీప్ మౌస్లే ఎక్కువ రా నీకు, 256 ఇది చాలు. కీబోర్డు 199. మరి ఇది ఎందుకులేండి, ఇది పెడదాం, బాగుంది కదా. మౌస్ వచ్చింది, మానిటర్ వచ్చింది, కీబోర్డ్ వచ్చింది, హెడ్సెట్ కావాలిగా. అరే 100 రూపాయలు ఏమన్నా ఉన్నాయారా? 499 అంట. అరే ఫ్రీ ఐప్యాడ్ నాకు వద్దురా. అరే ఈ యాడ్లు తట్టుకోలేకపోతున్నా. ఓకే కంప్యూటరు ఇవి వచ్చేసినాయి. గేమ్ కన్సోల్, కన్సోల్ మనకి ఎందుకు ఫ్యాన్? అయ్యా $500 ఉన్నాయి నాకాడ. ఫుడ్ కొనుక్కోడానికి కూడా పైసలు లేకపోతే చచ్చిపోతా భయ్యా నేను. చాలు ఇవాళకి చాలు భయ్యా. సో ఇవి సెట్ చేసి మనం డబ్బులు అసలు ఎంత వస్తానే చూద్దాం. టైం ఎంత అయింది? 21. నైట్ అయిపోతుంది అప్పుడే. సో ఈ టు టేక్ బాక్సా. ఇప్పుడు కన్సోల్. అరే హెడ్సెట్ వచ్చింది. చల్ కన్సోల్ లేదురా, నా కన్సోల్ లేదురా, నా కన్సోల్ ఏది? ఎల్ఈడి కీబోర్డు ఇదేనా కన్సోల్? సో కన్సోల్ తీసుకుందాం. రే ఇప్పుడేరా వచ్చినాయి బాక్సులు, ఎవడు రాడుగా ఆయన లడ్డు. ఇది సి నా లడ్డులో అది ఇడబెట్టు. అయ్యో పగిలిపోయింది కంప్యూటర్. అరే కంప్యూటర్కి ఏం కాలేగా? రే ఎన్నిసార్లు పడెత్తావు రాను కంప్యూటర్ని. అయ్యా రే ఆగండి, ఫస్ట్ అన్నీ ఇక్కడ పడేద్దాం. అమ్మ టేబుల్ వచ్చింది. ఓకే నెక్స్ట్ ఇంకేమొచ్చినాయి? మానిటరు. అమ్మో మావలు లేవుగా మనవి. సో ఇది తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏమొచ్చింది? ఓ అయ్యా ఒరే టేబుల్ ఇరిగిపోతుందిరా, అసలుకే చాలా చీప్ది కొన్నా. ఇక్కడ ఇది డ్రాప్ చేద్దాం. ఏంటిది ఇది? అమ్మయ్యా కన్సోల్ వచ్చిందయ్యా. సో ఫస్ట్ కన్సోల్ని ఇడ పెడదాం, ఆగండి. సో పుట్ దీన్ని తిప్పాలి. ఎట్లా? క్యూ అండ్ ఆరా? క్యూ ఏది? ఇటు కాదు ఇటు. ఓకే అరే అరే కొంచెం రా, కొంచెం ఇటు తిప్పు. యా సో పర్ఫెక్ట్. ఇటు ఒక మూలకి పెడదాం ఫస్ట్ది పుట్. ఓకే అటు ఇంకోటి పెడదాం మూలకి సెట్. సో ఇంకో డబ్బా మిగిలిపోయింది. సో ఇదే సైబర్ టెరిటరీ, ఇది తీసుకొని దీన్ని ఈ మూలకి సెట్ చేద్దాం. అది మామూలుగా ఉండదు మనతో. ఇటు టేక్. సో పుట్. ఓకే యా గైస్. సో మొత్తానికైతే 2 కన్సోల్స్ సెట్ చేసేసినాం. అండ్ కంప్యూటర్ని సెట్ చేయాలి ఇప్పుడు మనం. సో కంప్యూటర్ని సెట్ చేయాలంటే టేబుల్ రామ్మా. సో ఈ టేబుల్ తీసుకెళ్ళి సో కన్సోల్స్ అన్ని ఇక్కడ పెట్టుకుందాం. అండ్ కంప్యూటర్ వచ్చేసి మనకి ఇటు మూలకి పెడదాం. ఓకేనా? ఓకే పర్ఫెక్టా? యా. సో టేబుల్. సో ఇక్కడ ఇంకో పీసీ పడుతుంది మనకి. అండ్ దాని మీద నెక్స్ట్ మానిటర్ పెడదాం. ఓకే. అయ్యో అయ్యో రే మానిటర్ రా. మానిటర్ గ్లిచ్ అయి పక్క రూమ్లో పోయి పడ్డది. ఇది ఓపెన్ కాదు.
అమ్మా నమ్ కంప్యూటర్ మానిటర్ ఇది మానిటర్ వేర్ ఇస్ మై మానిటర్ రే అబ్బా చా అరే కంప్యూటర్ మానిటర్ రా పోదే పోనివ్వండి నా లడ్డూలోది చల్ నీ ఇంకమ్మ డబ్బులన్నీ బొక్క ఛీ అసలు నేను కొనను భయ్యా ఇంకోసారి చల్ మానిటర్ గ్లిచ్చే లోపడికి వెళ్ళిపోయింది అన్ని పైసలు పెట్టుకున్నా మానిటర్ ఇప్పుడు పక్క రూమ్ అన్లాక్ అయ్యేదాకా మనకు అది రాదు ఛీ అరే ఆరు హెడ్సెట్ చల్ ఇడబెట్టు ఇడబెట్టి పారదబ్బు ఇడబెట్టు ఇప్పుడు ఇంకేం మిగిలింది కీబోర్డు నా లడ్డు మౌస్ ఏది మళ్ళా మౌస్ ఎవడికి ఇత్తా మౌస్ ఏది మౌస్ ఆర్డర్ చేయలేదా మనం ఆర్డర్ చేసినాం కదా ఒరే 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 పడేకరా అట్లా దీని దిప్పిగా ఇక చేసేది ఏముంది లడ్డు అన్నీ పోయినాయి కదా ఇక చల్ నీ ఇంకమ్మ కీబోర్డు భలే ఉందబ్బా డబ్బా కీబోర్డ్ లాగా రే ఎవడరా నువ్వు నా షాప్ ఉంది ఏం చెప్తాన్నా ఓ ఇదేనా ఓ మౌస్ ఛీ ఈ గింతంత మౌస్ని ఏం చేసుకునేది నేను నా లడ్డు మానిటరే పోయింది మమ్మీ ఛీ ఇక్కడ బాడదొబ్బుదాం సో రెండు కన్సోల్స్ ఉన్నాయి టైం ఎంత అవుతుంది అయ్యా చాలా టైం అవుతుందబ్బా సో ఓపెన్ కేఫా ఎట్లా ఓహో ఓపెనా క్లోజ్ చేద్దాం ఆగండి సో క్లోజ్ చేసి డోర్ క్లోజ్ ఒరే ఇటు డోర్ క్లోజ్ రా ఓకే సో ఇంటికి వెళ్ళి నాకు తెలిసి స్లీప్ వేయాలనుకుంటా అమ్మాయ్యా సో వెళ్ళి పడుకుందాం సో గేమ్ సేవ్ అవుతుంది అప్పుడే మనకి లేకపోతే గేమ్ అయితే సేవ్ కాదు బుగ్గిపాలు ఆకలి అవుతుందిగా మా వాడికి $500 నా ఇల్లేది అమ్మయ్యా మొత్తానికైతే వచ్చేసాను స్లీప్ వేసేద్దాం ఇంటి నెంబర్ దొరకలేదబ్బా నాకు అరే అలారం లడ్డు చల్ మొత్తుకోకు పొద్దు పొద్దునే నీ అలారము నువ్వు ఛీ అసలు ఏంటబ్బా ఇది ఏంటి ఇందాక అప్పుడు ఈ రూమ్ చూడలేదు ఆఫీస్ అయ్యేది సరిపోయింది పో నాకు ఆకలి అవుతుంది ఫ్రిడ్జ్ ఏది ఇందాక ఫ్రిడ్జ్ ఉండాలి కదా ఇక్కడ ఫ్రిడ్జ్ 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 ఏది సో ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఇది తిందాం అమ్మయ్య పెరిగిందబ్బా చాలా పెరిగింది చాలు సో వెళ్దాం మన షాప్ అయితే ఓపెన్ చేయాలి ఇలా సో కంప్యూటర్లు పెట్టలేదబ్బా కన్సోల్ మానిటర్ గ్లిచ్చే పక్క రూమ్కి వెళ్ళిపోయింది సో దానికి నేను ఏం చేయలేను అండ్ వెళ్దాం వెళ్ళి మన షాప్ అయితే ఓపెన్ చేద్దాం సో షాప్ ఓపెన్ చేసి ఫాస్ట్గా అసలు ఇవ్వాలి ఎవరన్నా వస్తారా రా రేపు పొద్దు పొద్దున ఏంది రాని గోల అమ్మాయ షాపు యా రే నైటే కారా క్లీన్ చేసింది అబ్బా మళ్ళీ నా చల్ నీ ఇంకమ్మ ఎన్నిసార్లు క్లీన్ చేయాలి గాయస్ దీన్ని నాకు అర్థం కాదు చల్ కొట్టండి ఇక క్లీన్ కొట్టిగా చేసేది ఏముంది అమ్మాయ మొత్తానికైతే క్లీన్ చేసేసిన గాయస్ ఇంకోటి ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే మనం చైర్ కొనలేదు బట్ నాకు అక్కడ డబ్బులు అయితే అస్సలకే లేవు సో షాప్ ఓపెన్ చేద్దాం ఆగండి షాప్ ఓపెన్ ఎవరన్నా వస్తారా ఎక్స్క్యూజ్ మీ షాప్ ఓపెన్ అయింది అండ్ ఈ బ్యాట్ ఎందుకు పట్టుకుందాం అట్లా సరదాగా ఓకే సో షాప్ అయితే ఓపెన్ చేసినాం ఎవరైనా కస్టమర్స్ హలో షాప్ ఓపెన్ కొత్తగా సో మ్యాడీ ఐకేఫ్ ఎవరన్నా వస్తారా హలో సార్ సార్ గంటకు 10 రూపాయలు ఏయి ఇది నమ్మ కూరగాయలు అమ్మినట్టుంది ఇది వీడెవడు సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు సార్ మీరు కావాలంటే గంటకు 10 అంటే మరీ చీప్గా ఉందేమో కదా గంటకు 50 రూపాయలు తీసుకుందామా గంటకు 50 అయింది గంటకు 100 రూపాయలు సెట్టు అసలే సిటీ కొంచెం రిచ్గా ఉంది మేడం 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 ఇంటర్నెట్ ఏంటి 1 అవర్కి మీరు 100 రూపీస్ మేడం అమ్మయ్యా వస్తున్నారు ఇద్దరు వస్తున్నారు అయ్యా అమ్మయ్యా షాప్ ఓపెన్ చేసినా కానీ ఇద్దరు వచ్చిండు ఇద్దరే కదా అయినా ఇంకా వేరే వాళ్ళు యూజ్ చేయడానికి కూడా ఏం లేవు వీళ్ళేంటి గేమ్స్ ఆడతారా సార్ ఈ గేమ్ ఆడండి సార్ బాగుంటుంది సైబర్ టెరిటరీ అని ఏ $400 ఓపి $800 వచ్చినాయా అయ్యో ఆ గేమ్ ఆడినా ఏమవుతుంది మీకు ఎందుకు అట్లా ఫేస్ అట్లా పెట్టారు ఒరే నువ్వేంట్రా ఇట్లు పెట్టినో ఆడుకోండి 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 మీరు ఆడుకోండి అమ్మయ్యా పైసలే పైసలు వీడెవడబ్బా అప్పటి నుంచి ఎవడరా నువ్వు సావు నీ ఇంకమ్మ మేడం అయిపోయింది అప్పుడే పర్లేదులేండి మనకి డబ్బులు ఇచ్చారు ఇంకెవరన్నా వస్తే నెక్స్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ విజిట్ అగైన్ సార్ మన కేఫ్ మామూలు లేదుగా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్
ఇచ్చి పడేస్తా అంతే. మామూలుగా ఉండదు మ్యాడీ ఐకేఫ్ అంటే మినిమం ఉంటుంది. వీడు వాడడానికి వస్తున్నాడా సార్? సార్ అప్పటి నుంచి ఈడీడా తిరుగుతున్నారు. కొంచెం మంచి నెట్ వాడుకోండి సార్ మీరు. వస్తున్నాడు వస్తున్నాడు. అబ్బా మంచి బల్చినోళ్ళలాగా ఉన్నాడబ్బా. రారా రా రా రా. ఎంత పైసలు ఇస్తాడు చూద్దాం ఆగండి. రే ఒక గంట సేపు ఆడుకోరా. ఫుల్ పైసలే పైసలు పైసలే పైసలు. ఆడుకో ఆడుకో ఆడుకో. అరే ఇంకొకడు ఎవరు వస్తున్నారు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. హలో, పోరా పో పో ఆడుకో పో. రే నీకు ఇందాకనే కదా చెప్పింది, మళ్ళా ఎందుకురా ఈడీడి తిరుగుతావు నువ్వు? అమ్మయ్యా $700. ఓ వీడు $330 ఇచ్చిండబ్బా. అమ్మయ్యా పైసలు అప్పుడే $2000 అయిపోయినాయి. అండ్ వీడు సెకండ్ షాప్ పెట్టిండు. ల్యాప్టాపా? రెడ్ క్రౌనా? కొందామా, బాగానే ఉందే. హెడ్సెట్ బెస్ట్ ఆఫ్ 999. ఇది కొనొచ్చా? దీని కాస్ట్ ఎంత? అబ్బో $3000. అరే పెట్టుకోరా నీకాడనే. ఇదెంత? అరే గాయస్ ఇది 1399 అంట. చూద్దాంలేండి తర్వాత. బాగానే ఉంది, బెటర్ డీల్. హలో సార్, థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఇంకా ఏమున్నాయి అబ్బాయి సిటీలో? చూసొద్దామా? అరే ఎవ్వరు లేరు షాప్లో, కాకపోతే మళ్ళీ క్లోజ్ చేసిపోతే ఏమన్నా అయిద్దేమో. సిటీలో ఏముంటాయి ఇంకా చూడ్డానికి? సిటీ మాత్రం ఓపి. ఇది మన ఇల్లు. వీడేంటి, ఓ బ్రెడ్ కొనుక్కోవచ్చా? ఓ ఇటు బయ్యా. ఓకే సో బ్రెడ్ కొనుక్కుందాం. మరి తినడం ఎట్లా? ఓ ఫ్రిడ్జ్లో ఉంటాయా ఇవి? వావ్, ఓపి ఉందబ్బా సిటీ మాత్రం, క్రేజీ. ఏంటిది, నో కమిషన్ ఎక్స్చేంజా? అంటే మనం వీటిలోకి కూడా వెళ్ళొచ్చా? వెళ్ళడం ఉంటే బాగుండే. అయ్యా సిటీ మాత్రం ఓపి ఉందబ్బా. అయ్యే వేరే లెవెల్ చేసిరు ఎవరు కానీ. ఏ నువ్వు నువ్వెవడరా నువ్వెవడరా, దారిలో కడ్డొస్తావు. వావ్ చాలా బాగుంది. ఓ కంప్యూటర్ షాపులు ఉన్నాయి ఇంకా, ఇక్కడ చాలానే ఉన్నాయి అబ్బా. ఓ బేటే ఒరి అమ్మ పడవ, ఏంది పేరు ఇట్లున్నాయి? సరిపోయిందయ్యా. ఇండియన్ ఇండియన్ రెస్టారెంటా? అబ్బో ఇక్కడ మాత్రం చైనాలో ఉంది రెస్టారెంట్ ఇండియన్. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది, చూడ్డానికి వీయడుగుంది. ఏ నో 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 నో. నేను వెళ్ళిపోతా భయ్యా షాపు. నా షాప్ ఏది? రే 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 ఉరి నా ఎత్తుకుపోయి నువ్వు ఏమన్నా. ఇక్కడ అమ్మాయి అన్నున్నాయి. హా ఇద్దరు ఎవరు వస్తారు? హలో హలో అమ్మా, ఎవడో ఎత్తుకపోయండి అనుకున్నా. టైం ఎంత అవుతుంది? 13:26. అబ్బో ఇంకా చాలా టైం. అమ్మో $458. అయ్యే గట్టిగా వచ్చినాయి అబ్బా డబ్బులు. ఆడుకోండి ఆడుకోండి ఆడుకోండి, నాకు కావాల్సింది ఇదే. అండ్ ఇంకా చాలా అప్గ్రేడ్ చేయాలి. అండ్ మానిటర్ కొందాం ఆగండి. సో మానిటర్ బుగ్గ అయిపోయింది ఇందాకది, ఏం చేద్దాం? సో జమేజార్ చైర్ కొనాలి ఫస్ట్. సో ఏదన్నా ఒక బచ్చా చైర్ కొను. దీనికి 1650 రేటింగ్ బాగానే ఉంది. ఇది 2100. ఈ చైర్ కొందామా? ప్లాస్టిక్ చైర్ అంట. 780 rupees బాగానే ఉందబ్బా. ఇది రేటింగ్స్ మాత్రం 2 ఉన్నాయి. మనం మంచిది పెడితేనే కదా మంచి రేటింగ్ వచ్చేది షాప్కి. ఇది 3.5 ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇది కొనేద్దాం. అండ్ మానిటర్ 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 ఎదురా మానిటర్. సో ఇందాకది పోయింది కాబట్టి 2000. మళ్ళీ మనీ వస్తాయి కాబట్టి ఎట్లాగో ఇది కొనేద్దాం. యా చలో ఓకే. Q2 ఎగ్జిట్ వచ్చి ఎస్కేప్ కొడుతున్నా అలవాటైపోయి. ఓకే సో మనం వచ్చినాయా? దీన్ని ఇక్కడ పడేద్దాం ఆగండి. డ్రాప్ వీళ్ళు ఎంత ఇస్తారు? $338 వీడు. వీడు 316. ఓకే నో ప్రాబ్లం, వెళ్దాం. అరే దొంగడు వస్తుండు. ఏవో వచ్చినాయి ఊరి అమ్మ, గాలకెళ్ళి కింద పడుతున్నాయి. ఇదెక్కడ మ్యాజిక్ రామా? ఓకే సో ఏంటిది, ఇది మానిటర్ వచ్చింది. యా ఓకే సో మానిటర్ ఇక్కడ పెడదాం ఇప్పుడు. సో మానిటర్ పుట్. ఓకే సో కొంచెం తిప్పాలి ఇటు. యా ఓపి. ఓ అప్పుడే అయిపోయిందా? వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఓకే సో ఇప్పుడు ఇదేంటిది, చైర్ కదా, సారీ మర్చిపోయినా. చైర్ తీసుకో. సో చైర్ తీసుకొని ఓకే సో చైర్ కూడా పెట్టేద్దాం. సో మన సెటప్ కంప్లీట్ అయిపోతుంది.
కాపుట్. సో ఈ చైర్ని ఇటు తిప్పాలి కదా, సరిపోయిందయ్యా. ఇవన్నీ సెట్ చేసేసరికి చినిగి చాట అయ్యేటట్టుంది. ఓకే చైర్ పుట్. అయ్యో అయ్యా రే అమ్మా, అయ్యా ఇద్దరు వచ్చిర్రు. అమ్మా డబ్బులు బాగానేసినా. అబ్బా నా కంప్యూటర్ పడి మమ్మీ. అబ్బా నేను దీంతో తట్టుకోలేకపోతున్నా నేను. లేకపోతే అటు మూలకు ఒక కంప్యూటర్ ఇటు మూలకు ఒక కంప్యూటర్ పెడదాం అబ్బా, సరిపోద్ది నా లడ్డూలోది. ఛీ అసలు ఇంత దారుణంగా అవుతుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కంప్యూటర్ టేబుల్ మానిటర్ ఏది? సో మానిటర్ తీసుకుందాం. మానిటర్ ఓకే. సో మానిటర్ రే ఎవర్రా వచ్చింది, వెళ్ళిపోతున్నారా? ఆ వీడు లోపలికి వస్తుండు. రే 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 ఆగరా, నువ్వు ఆగరే ఆగరా లేరా. నీ ఎంకమ్మ కష్టపడి నెట్ పెట్టుకుంటే బడ్డు నీ ఇక్కడ కూడా బతకని ఎర్రా మమ్మల్ని. ఫస్ట్ చైర్ పెడదామబ్బా నా లడ్డూలోది, లేకపోతే ఇది గ్లిచ్ అయిపోతుంది. సో కొంచెం దీన్ని రొటేట్ చేయాలి అంతే కదా, కొంచెం వెనక్కి పెడదాం ఈసారి. ఆ అమ్మాయి సెట్ అయింది. సో సిపియు ఓకే సెట్. అండ్ హెడ్సెట్, హెడ్సెట్ ఇంపార్టెంటా? కాదు కదా. అరే వీడు ఎవడు వచ్చిండబ్బా బయట. సో వాడు కూడా మనకి నాకు తెలిసి ఓకే. అరే దీన్ని కూడా రొటేట్ చేయాలారా, సరిపోయింది ఓకే. అండ్ మౌస్, మౌస్ తీసుకుందాం. సో మౌస్ పెట్టేద్దాం ఇక్కడ. యా గైస్, సో మన సెటప్ అయితే కంప్లీట్. చైర్ రాంగ్ పడుతుంది, ఎందుకు? చైర్ పెట్టినా కదా. అబ్బా ఈ చైర్ సరిపోదా దీనికి? ఈ చైర్ ఎట్లా పెట్టాలి? సో కొంచెం అడ్జస్ట్ చేద్దాం ఆగండి. అయ్యో 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 మొత్తం చెడిపోయినా నేను, తర్వాత వస్తా భయ్యా చల్. సో పదండి గైస్ ఇక ఇంటికి పోదాం. సో ఇంటికి పోయేసి గేమ్ని అయితే సేవ్ చేసేసి సో ఇక్కడితో అయితే ఆపేద్దాం అనుకుంటున్నా. ఓకే బట్ వీడి ఫ్రంట్ కనబడదు కదా. ఓకేలేండి ఎనీవేస్. ఓ మన ఇల్లేట అబ్బా అసలు, ఓ పక్కనే ఉంది కదా. సో పక్కనే కొనుక్కున్నాం సింపుల్గా. ఓపి అరే ఓపెన్ చేయరా డోరు. సో డోర్ క్లోజ్ చేయడం పద్ధతి. ఇందాక నాకు ఇల్లు దొరకలేదబ్బా. కామెడీ ఏంటంటే అసలు ఇల్లు దొరకలేదు. సో నాకు అది భయం వేసింది. సో రూమ్ నెంబర్ ఇదే అనుకుంటా. ఒరేయ్ ఇల్లేదురా. సో 283 అమ్మయ్యా. సో ఇంటికైతే వచ్చేసా. సో స్లీప్, యూ క్యాన్ స్లీప్ ఆఫ్టర్ 21 అంట. సో ఓకేలేండి టైం ఉంది ఇంకా ఇంకొంతసేపు. బట్ అప్పటిలోపు షాప్ క్లోజ్ చేసినాం కాబట్టి ప్రస్తుతానికి అలా బాగానే ప్రాఫిట్స్ వచ్చినాయి. సో వీడియో అయితే మీకు ఏదైనా నచ్చింది అనుకుంటున్నా. సో ఆగండి 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 అబ్బా, ఎందుకు వెళ్ళిపోతున్నారు అప్పుడే? 1K లైక్స్ అయితే టార్గెట్ చెప్పాను కదా. సో 1K లైక్స్ అయితే కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నా. సో కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వస్తుంది మీకు. ఓకే నాకు తెలిసి మీరు కంప్లీట్ చేశారు. సో ఇది గైస్ మన ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ ఎపిసోడ్ నెంబర్ 1 అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నా. సో నస్తే కనుక కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోకి వచ్చేసి 1K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. సో కంప్లీట్ చేస్తానని తెలుస్తున్నా. అండ్ ఇప్పటికీ మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వండి, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం పోస్ట్ చేసిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ఫన్ గేమ్ ఆడుతుంటే వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ డిస్కాల్లో ఫాలో అవ్వాలనుకుంటే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అండ్ డిస్కాలింగ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసాను, అక్కడి నుంచి అయితే ఫాలో అయిపోవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మాడి తెలుగు గేమ్ సైనింగ్ ఆఫ్. బై బై.